దైవ శనికి నా వందనాలు ఆ సాక్ష్యం ఏందంటే మొన్న పామురు అమ్మ ప్రార్థనకు వస్తారా అంటే వస్తామన్నా అన్న ఇంకా ఆ రోజు ఉదయాన్నే బీపీ డౌన్ అయింది అసలు నిలబడాలన్నా పడిపోతున్నా నేను పిల్లలకి చెప్పలేదు ఆయనకి చెప్పలేదు పావాలని నాకు ప్రార్థనకి అన్నోలతో పోవాలని చాలా ఆసక్తిగా ఉంది ప్రభువ నేను పోలేని ఇంక మనసులో సరలేదు దేవుడే ఉన్నాడు కదా అని అన్నం వండుకున్నాను పిల్లలకి క్యారేజ్ పంపించిన అతను ఆఫీస్కి పంపించిన అట్లాగే ఇట్లానే ఉండి తండ్రి నాకు బీపీ డౌన్ అంతా తగ్గిపోతే నాయన నేను సాక్షిని చెప్పుకుంటా ప్రభు అనుకున్నా దేవుడు ఐదు నిమిషాల కల్లా బాగుంది స్నానం చేసుకొని ఇంక అన్నం తిని అన్నలతోటి ప్రార్థనకి పోయినా అదే కాదు నాకు దేవుడు నా పట్లనే ఉండి చాలా కార్యాలు చేస్తున్నాడు నేను ఇల్లు అక్కడ కట్టుకున్నా కానీ చాలా బాధపడతా ఉండేదాన్ని ఎందుకంటే నేను పట్ట శ్రమలు పాతలు అవమానాలు వాళ్ళ ముందు ఉండలేక అట్లా బాధపడేదాన్ని ఇవాళ మేము ఇల్లు కట్టుకొని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాక మేము వస్తే వాళ్ళకి ఇబ్బంది అని వాళ్ళే వెళ్ళిపోతుండ్రు ఎక్కడన్నా స్థలం తీసుకొని అని అమ్మ మమ్మల్ని రెండు లక్షలు డబ్బులు అడిగినారు మీరు ఇస్తారా అని మా తోడుకోళ్ళ అమ్మ ఎందాక ఎదురయ్యి అడిగితే మేమే ఇల్లు కట్టుకుంటున్నాం పేదమ్మా లేవు మా దగ్గర అని చెప్పిన దేవుడు ఇదే కదా చాలా కార్యాలు మా పట్ల దేవుడు ఎన్నో చేసిండు నా పర్సనాల విషయాలు కానీ దేవుడు నేను ఇంకా మారాలని ఎప్పుడో అన్నీ వదిలేసినా తండ్రి అని దేవుడిని అడిగినాక కానీ ప్రతి విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తూ దైవశావకులు ప్రార్థన వల్ల నా కుటుంబము నా భర్త నేను నా పిల్లలు లోకాన్ని విడిచేసి దేవుని నమ్ముకున్నాక ఎంతో నెమ్మది సమాధానం ఈరోజు సంతోషమే దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం కానీ నేను చెవు ఆపరేషన్ చేయించుకున్నా కానీ ఆయన అన్నాడు నెల నెల వచ్చి చూపించుకోండి అమ్మా అన్నాడు నేను ఆపరేషన్ చేయించుకొని కానీ రెండు మూడు రెండు సంవత్సరాలు అయ్యి ఉంటుంది కానీ ఇంతవరకుగా నేను హాస్పిటల్ పోల పరమ డాక్టర్ నువ్వే వేసాయా నా పట్ల ఉండి ప్రతి కార్యం చేస్తే దేవుడు నువ్వు ఉన్నాక నాకేంటి తండ్రి అని ఎంత నొప్పి వచ్చినా కానీ దేవుడు నాకు ఐదు నిమిషాల కల్లా ప్రార్థన చేసుకుంటే తగ్గిపోద్ది ప్రతి విషయంలో నేను నెల నెల కడుపు నొప్పి వస్తున్నా కానీ ఇట్లా పండుకొనే బాధపడతా ఐదు నిమిషాల కల్లా దేవుడు నాకు ఆ నొప్పి తీసేస్తాడు దేవుడు ప్రతి విషయంలో బాధపడ్డా కానీ నేనున్నానమ్మ దర్శనములో అన్నలాగా వచ్చి మేమున్నానమ్మా నీకు ఎందుకు దయ దైన్నం చెప్పిపోతాడు అలాగే మా ఆడబిడ్డలు చాలా చేసినా కానీ వాళ్ళ మీద నాకు చాలా ప్రేమ వాళ్ళు కానీ మాతోటి రావాలని మా తమ్ముడు మా అర్తలని రావాలని ప్రేమగా మీ అందరూ ప్రార్థన చేయండి అట్లా ఉంటాగా నాకు ఇష్టం లేదు సరే వాళ్ళు అలాంటి నాకైతే అలా ఉండదు వాళ్ళుగానే మారి మేమందరము ఈ చర్చికి రావాలని ఒకరోజు మీ అందరూ ప్రార్థన చేయమని హృదయపూర్వకంగా అడుగుతున్నా దేని బిడ్డారా దేవుడు వారి పట్ల దేవుడు ఉన్నతమైనటువంటి కార్యములు జరిగిస్తాడు జరగబోతాయి దేవునా మనకి స్తోత్రమా హాలూయా మరి దేవుడు వారి పట్ల చేయులాగా మనందరము దేవునికి స్థుతులు చెల్లిద్దాం Stutram, 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 Hallelujah, Hallelujah, Hallelujah!